Vamos lá, babou! బాబు నాటకం జగనే మా నమ్మకం. బయట ఎవ్వరి ఫ్యానైనా అవ్వచ్చు, కానీ ఓటు మాత్రం ఫ్యాను గుర్తుకే. బయట ఎవ్వరి ఫ్యానైనా అవ్వచ్చు, కానీ ఓటు మాత్రం ఫ్యాను గుర్తుకే. ఏంటి బామ్మగారు, ఎవరికా రెండు గ్లాసులు? ఏడవటే దగ్గర కాదు బాబా, నా కొడుకు జగన్ వస్తున్నాడు అని చూస్తున్నా. జగన్ బాబు టీ తీసుకో. నేను మీ జగన్ కాదమ్మా. జగన్ తరఫు నుంచి వచ్చావు కదా, తీసుకో. జగన్ బాబు నిన్ను దేవుడు చల్లగా చూడాలి. దేశంలో అత్యధిక మొత్తం 3,000 రూపాయల పెన్షన్, అత్యధిక సంఖ్యలో ప్రతి నెల సుమారు 66 లక్షల మందికి పైగా ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. 1వ తేదీన టంచన్ గా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ అందించే ఏర్పాటు చేశారు జగనన్న. ఈ 58 నెలల్లో 88,651 కోట్ల రూపాయలను కేవలం పెన్షన్ల కోసమే ఖర్చు చేసింది జగనన్న ప్రభుత్వం. అనయా, మా హీరోకేగా? కాదురా, మా హీరోకి, జగనన్నకి. అదేంటి, నీకనంటే ఇష్టం కదా. ఇష్టం వేరు, బాధ్యత వేరు. ఆ రోజు ఆరోగ్యశ్రీ లేకపోతే మన అమ్మ మనకు దక్కేదరా? వైఎస్ఆర్ చేయూత వల్ల మీ వదిన కూడా మన కుటుంబానికి ఆర్థికంగా తోడైందిరా. నీ చెల్లి కాలేజ్లో మెడిసిన్ చదువుతుందన్నా, నువ్వు ఇంజనీరింగ్ చదువుతున్నావన్నా. కారణం ఫీజు రీయింబర్స్మెంట్. అంతెందుకు? గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం పెట్టిన దమ్మున్న లీడర్ ఎవడున్నాడ్రా? ఒక్క జగనన్న తప్ప. చాలా రుణపడిపోయావరా, రుణం తీర్చేసుకుందాం. అవునన్నయ్య, ఇష్టం వేరు, బాధ్యత వేరు. ఫ్యాన్ గుర్తు కొట్టేసి రుణం తీర్చేసుకుందాం.
రైతునే రాజు చేసిన నిన్ను మరువలే, మళ్ళీ జగన్ పానికే ఓటు వేసి మా రుణము తీర్చుతా. జయ